మదనపల్లి సమీపంలోని బుద్ధుని కొండలో బుద్ధుడి విగ్రహాలు ధ్వంసమైన ఘటనల విచారణ తుది దిశలో ఉన్నదని, త్వరలోనే విచారణ పూర్తి చేసి నిందితులను మీడియా ముందుకు తీసుకురావడానికి మరో 4 రోజులు సమయం పడుతుందని డీఎస్పీ రవి మనోహర్ చారి తెలిపారు. కావున మరో 4 రోజులు గడువు ఇచ్చి ప్రజా సంఘాల నిరసన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని డీఎస్పీ కోరారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసనకు సిద్ధమైన ప్రజా సంఘాలు ప్రతినిధులు డీఎస్పీ పిలుపు మేరకు డీఎస్పీ కార్యాలయానికి విచ్చేశారు. బుద్ధుని కొండలో వరుసగా జరుగుతున్న బుద్ధ విగ్రహాల విధ్వంసకాండపై పోలీసులు ప్రజా సంఘాల మధ్య చర్చ జరిగింది. గత ఏడాది ఆగస్టులోను, ఈ ఏడాది ఏప్రిల్లోను, తాజాగా జూన్ నెలలోను వరుసగా బుద్ధుని విగ్రహాలు దుండగులు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహాల విధ్వంసం కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డీఎస్పీని కోరారు. డీఎస్పీ కేసుల విచారణ ప్రక్రియను తమకు వివరించారని, విచారణ జరుగుతున్న తీరు సంతృప్తికరంగా ఉండడంతో పాటు విచారణ తుది దశలో ఉండడం వల్ల నిరసన ఆందోళనలను వాయిదా వేస్తున్నట్లు ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. 15వ తేదీ రాత్రి జరిగిందని, దాని మీద ఆ కేసు కట్టడం కూడా జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ఈ బుద్ధుని కొండ మీద జరిగిన, అది కాకుండా అంతకు ముందు కూడా గత సంవత్సరం ఆగస్టులో కూడా జరిగింది. దాంట్లో కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసి దాని మీద ఛార్జ్షీట్ కూడా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ బుద్ధుని విగ్రహాల మీద బుద్ధుని విగ్రహాలకు ఇచ్చిన కేసులో ఎటువంటి దర్యాప్తు పురోగతి లేదు అని మన బాస్ వాళ్ళు భావించి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాలన్న దాని మీద మేము వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళతో మేము ఏం చేసాం, ఈ కేసులో ఏం పురోగతి ఉంది అనేటువంటిది కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి డిస్కస్ చేసిన తర్వాత కొంతమంది సస్పెక్ట్స్ పేర్లు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు కూడా సంతృప్తి చెందారు. కాబట్టి ఈ కేసును మేము నిజంగా కూడా, వాస్తవంగా కూడా మేము చాలా ప్రిస్టేజ్గా తీసుకున్నాం. అది మీకు అందరికీ కూడా తెలుసు, మేము ఎంత ప్రిస్టేజ్గా తీసుకున్నామన్న విషయం. సో దాన్ని ప్రిస్టేజ్ తీసుకొని దాన్ని ఖచ్చితంగా త్వరలో ముద్దాయిలను కూడా అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ కూడా పంపుతాం, కోర్టుకు కూడా హాజరుపరచడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈరోజు మేము చేసినటువంటి ఏదైతే మేము వాళ్ళని పిలిపించి వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమానికి పిలిచిన కారణం ఏదైతే ఉందో ఆ కారణానికి పిలిపించి మేము వాళ్ళతో, అయ్యా మాకు ఈ కేసులో ఇంత పురోగతి ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు కూడా సహృదయంతో వాళ్ళు వాయిదా వేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కేసులో తప్పనిసరిగా ముద్దాలను పట్టుకుంటాం, తప్పనిసరిగా కూడా మేము దీనిలో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పర్యాటక కేంద్రంగా మంచి శోభాయం మదనపల్లికే ఒక కీర్తిని తీసుకొచ్చేదానికి బుద్ధుని కొండ అవకాశం ఉంది. ఆ మేరకు ఆ కృషి జరుగుతూ ఉంది. దీనికి ఓరం లేనటువంటి కొంతమంది దుండగులు, కొంతమంది ప్రబుద్ధులు దాని అక్కడ దాడి చేయడం, బుద్ధుని విగ్రహాలని ధ్వంసం చేయడం అనేటటువంటిది దాదాపు 4-5 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దీని మీద వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని అట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా నివారించాల్సింది పోయి చోద్యం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి మరింత ఎక్కువైతున్నటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించారు, సంతోషం. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకొని ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. దానికి కనీసం 10 రోజుల లోపలైనా దానికి ఫలితం రావాలని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. ఈరోజు మదనపల్లికి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఒక ట్రస్ట్ ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకని జోక్యం చేసుకోదు? ఈరోజు మతోన్మాద ఘటనలు పెంపొందించే కార్యక్రమాలు మాత్రం ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. కానీ పర్యాటకంగా మదనపల్లికి పచ్చదనాన్ని తీసుకురావడం కోసం, లేకుంటే ఈ ప్రాంతానికి ఒక శోభాయమానాన్ని ఏర్పాటు చేసేదానికోసం జరుగుతున్నటువంటి చర్యలకు ఎందుకని మద్దతు ఇవ్వదో ఆత్మవిమర్శ ప్రభుత్వం చేసుకోవాలి. వెంటనే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి దానికి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి అన్ని చర్యలు తీసుకొని దాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సహకారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఆ మేరకి ఎమ్మెల్యే గారు కూడా చొరవ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇది మదనపల్లికి ఏదో వ్యక్తుల మీద కాదు, మదనపల్లికే ఒక చరిత్రలో ఈరోజు బుద్ధుడు అంటే అమరావతిని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మదనపల్లిలో దాన్ని ప్రారంభమైంది, దానికి మరింత సహకారం అందించాలని చెప్పి అక్కడ జరుగుతున్నటువంటి ఇట్లాంటి పిల్ల చేష్టలు అంటారా, లేకుంటే కక్షపూరితమైనటువంటి వైఖరి ఏదనేది ప్రభుత్వం తేల్చాలి. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఇది బుద్ధుని కొండకు అండగా నిలబడాలని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తాం. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా చిత్తూరు జిల్లాలోనే మదనపల్లిలో ప్రసిద్ధికెక్కినటువంటి ప్రాంతంలో చల్లటి వాతావరణం, ఈ వాతావరణంలో గ్రీన్ మదనపల్లిగా తయారు చేయడానికి ట్రస్ట్ ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నష్టాన్ని, నిధులను, అక్కడ జరిగినటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పించాలి, రక్షణ కల్పించాలి. దాన్ని
అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నిధులు సమకూర్చాలని